మేడం 100% మా కోఆపరేషన్ ఉంటుంది. మీరు కాటన్ బ్యాగులు కుట్టించి అమ్ముతారు, అవి తీసుకోండి, వచ్చిన వాళ్ళకి కూడా చెప్పండి. పేపర్ కాడండి ఎక్కువ, పేపర్ ఆ సంచిని కూడా తగ్గించండి. అదే మనం ప్లాస్టిక్ ధర్మేంద్ర
120 ఉండాలి 80 మాత్రమే ఉండండి మీరు కూడా మాకు సహకరించాలి 100% ప్లాస్టిక్ బ్యాన్ అనేది అందరూ కలిస్తేనే అయిపోతుంది 40 మైక్రాన్స్ ఆదేశాల మేరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిన్న జూన్ 30 క్లోజ్ అయిందండి 75 మైక్రాన్స్ ఇది 120 మైక్రాన్స్ అనేది డిసెంబర్ వరకు ఉంటుంది ఆఫ్టర్ డిసెంబర్ ఖచ్చితంగా 120 మైక్రాన్స్ కూడా బ్యాన్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మాకు యాజ్ పర్ షెడ్యూల్ ఏ రోజు మేము ఏం చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలనేది ప్రభుత్వమే నిర్ణయించి మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా మేము అంటే షెడ్యూల్ రాకముందు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసుకుంటూ అందరి దగ్గరగా మేము అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ పోటీ టైంలో ఫైన్స్ ఇంపోజ్ కూడా చేయడం జరిగింది అది ప్రజలు గమనించండి మేము ఎవరి మీద మాకు ఎలాంటి ఉద్దేశం కాదు ఇది వ్యవస్థలో భాగంగా మేము ప్రజల అంటే పర్యావరణాన్ని రక్షించడానికి ప్రజలతోటి మమేకం అయ్యి మేము ముందుకెళ్లే క్రమంలో కొన్నిసార్లు మేము ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈసారి ప్రభుత్వ ఆదేశాలు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నవి దానిలో పాయింట్స్ అంటే 25% అంటే వాళ్ళ దగ్గర ఏదైతే దొరుకుతుందో దానిపైన చాలా విపరీతమైన పర్సంటేజ్ తోటి పాయింట్స్ ఇంపోజ్ చేయడానికి అట్ ది సేమ్ టైం చట్టపరమైన చర్యలు కేసులు కూడా నమోదు చేయడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి జగిత్యాల పట్టణ ప్రజలు గమనించి మున్సిపాలిటీ కాదండి మన పర్యావరణం ఇది మనది రేపు రోజుల్లో మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి పర్యావరణాన్ని రక్షించడంలో అందరూ భాగస్వాములయ్యి జగిత్యాల మున్సిపాలిటీకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ తెలిసిందే 2.5 సంవత్సరాల నుంచి కరోనా అనే ఒక పెండు భూతంతో ఒక రాక్షసుతో పోరాడాము పోరాడి మరి ఎంతోమంది కుటుంబ సభ్యులను వాళ్ళని కోల్పోయాము మరి అదేవిధంగా ఆ కరోనా మహమ్మారి లాగానే ప్లాస్టిక్ కూడా ఒక మహమ్మారి కాకముందే ఒక పెనుభూతం కాకముందే అది మన మీద విరుచుకుపడకముందే ఒక మళ్ళీ ప్రపంచంలో ఒక వికృత శక్తితో మనందరం కూడా పోరాడే అవకాశం అది అలాంటి ఒక దుబ్బరమైన పరిస్థితి రాకముందే ఇప్పుడే ముందుగానే మనం జాగృతమై ప్రజలందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ని నిషేధించాల్సిన సమయం వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచనలు చేసి ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి జీవోస్ కూడా వెలువడి ఉన్నాయి ఇంతకుముందు 75 మైక్రాన్స్ ఎబో యూజ్ చేయొచ్చు అని మనం అనుకున్నాము కానీ ఇప్పుడు 120 మైక్రాన్స్ ఎబో వరకు కూడా ఎబో యూజ్ చేయాలి అంతకు కింద అంటే 120 మైక్రాన్స్కి తక్కువగా యూజ్ చేయొద్దు అని ఒక జీవో కూడా రావడం జరిగింది సర్కులర్ కూడా రావడం జరిగింది మరి దాన్ని అనుసరించి చిన్న చిన్నవి కూడా ఇంతకుముందు మనం వాడేటటువంటి ఇయర్ బర్డ్స్ అందరికీ తెలిసి ఇళ్లలో వాడేవి అవి కూడా ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్కులు స్పూన్లు చిన్న చిన్న వస్తువులు ప్లాస్టిక్ సంబంధించినవి బెలూన్స్ కానివ్వండి బర్త్డేస్లో యూజ్ చేసే బెలూన్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ బిలో ఉన్న ఏవైనా కూడా మనం వాడడానికి వీల్లేదు మరి ఏదో గవర్నమెంట్ చెప్తుంది వాడొద్దు అంటున్నారు సీజ్ అంటున్నారు మరి ఇదేంటి మరి ఎక్కడి నుంచి వాడద్దు ఎందుకు వాడద్దు సరే మేము వాడితే ఏమవుతుంది ఒకరమే కదా కొందరు అనుకుంటారు మేము ఒకరమే కదా ఏమవుతుంది పప్పులో ఉప్పులో కోడిగుడ్లో కూరగాయలు ఏవో తెచ్చుకుంటాం ఏమవుతుంది అని అనుకుంటారు ఒక్కరొక్కరుగా
12 ఎకరాలు మొత్తం నిండిపోయిన పరిస్థితి. 12 ఎకరాలు అయితే ఒక 2.5 సంవత్సరాలలో 12 ఎకరాలు నిండిపోయిన పరిస్థితి అంటే ఒకరొకరు అనుకుంటే కాదు, ఒకరొకరితోనే ఇంకా చెత్త ఎక్కువైపోతుంది. ఒకరు ఒకరుని అందరూ అనుకుంటే అది ఇంకా పెద్దదవుతుంది. మరి అవకరమే మేమెందుకు కావద్దు అని అందరూ అనుకోండి. ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇంటి నుంచే ప్రారంభమైతే, ఒక వ్యక్తి నుంచే ప్రారంభమైతే ఒక్కరొక్కరుగానే వ్యవస్థ అంతా విస్తరించి కూడా మన జగిత్యాల పట్టణాన్ని, మన పట్టణం కోసం మనం చేసుకోవాలి. ఏ మున్సిపాలిటీ కోసమో, మా కోసమో, కమిషనర్ గారి కోసమో, కౌన్సిలర్స్ కోసమో కాదు, మన పట్టణం కోసం, మన పరిశుభ్రత కోసం, మన ఆరోగ్యం కోసం. ఎందుకంటే అది మళ్ళీ తీవ్ర పెనుభూతమై, ఇందాక నేను చెప్పినట్టు గాలిని, భూమిని, నీటిని కలుషితం చేయకముందే చిన్న ఎఫెక్ట్ అనుకుంటాం. కరోనా ఎక్కడెక్కడో చైనాలో వచ్చింది, మనకేంటి మన టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయని చాలామంది అప్పుడు స్టార్టింగ్లో అనుకున్నారు. ఇక్కడ రాదు, ఈ టెంపరేచర్స్కి రాదు, అక్కడెక్కడ అక్కడే దేశంలోనే కదా అని మనం అందరం అనుకున్నాం, లైట్ తీసుకున్నాం. మరి ఏమైంది, ప్రపంచం అంతా అన్ని దేశాల్లో విస్తరించి అపారమైనటువంటి ధన ప్రాణ అన్ని నష్టాలు, చాలా అన్ని రకాలుగా కూడా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము. మరి ఈ ప్లాస్టిక్ కూడా అదే విధంగా సేమ్ కరోనా లాగానే అదే విధంగా విస్తరించే పరిస్థితులలో ఉన్నాము. అందుకోసమే ఇంత స్ట్రిక్ట్ చర్యలు, ఇంత యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఇటు ప్లాస్టిక్ బ్యాన్స్ కానివ్వండి, ఫైన్లు ఇంపోజ్ చేయడం కానివ్వండి. మేము ఇంతలా ఇప్పుడు మా మహిళా సోదరి మనలు, మా గౌరవ కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్స్, మా మెప్మ సోదరి మనలు, మా స్టాఫ్ అందరం కూడా ఈరోజు ర్యాలీలాగా వెళ్తున్నాము. మరి అందరికీ కూడా చెప్పే విధంగా రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి, గులాబీ ఫ్లవర్స్ ఇచ్చి కూడా మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నాము, దయచేసి సహకరించండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. షాప్ యజమానులను, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా కవర్స్ ఎక్కువ ఉంటాయి, మరి వాళ్ళను అన్ని షాపులను కూడా మేము తిరిగి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో గౌరవ కమిషనర్ గారు, స్వరూపరాణి గారు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు కిట ధర్మరాజు గారు, ఓపీశీలత గారు, మెప్మ టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారు, మెప్మ సోదరి మనలు టీఎంసీ గారు, టీఎంసీ గారు, అదేవిధంగా సిఓస్, మా ఆఫీస్ స్టాఫ్, వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది అందరము కూడా కదిలి, మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారందరము కలిసి కూడా మేము అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. దయచేసి ప్రజలను చేతులు జోడించి అడుగుతూ ఉన్నాను, ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గిద్దాం. పర్యావరణ రక్షణకు మనవంతుగా నేను కూడా ఒక భాగస్వామిని అవుతా అని ప్రతి ఒక్కరూ అనుకోండి. కూరగాయలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, మటన్ చికెన్ ఫిష్ ఏం తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, బుట్టలు టిఫిన్ బాక్స్లో తీసుకొని వెళ్ళండి. ఆ ఒక ఆచారాన్ని మనం స్టార్ట్ చేసినట్టయితే, అలాంటి సంప్రదాయాన్ని మనం ప్రారంభిస్తే డెఫినెట్గా అందరూ ప్రారంభిస్తారు. మరి మార్పు తీసుకురావడానికి సమయం వచ్చింది, మార్పు తీసుకొద్దాము. దయచేసి అందరి మన ఆరోగ్యం కోసం, మన పట్టణం కోసం, మన పరిసరాల కోసం అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి ఆశను వ్యక్తం చేస్తూ, మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా మీడియా సోదరులను కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, అన్న అందరూ కూడా మీరు కూడా ఎక్కువ సంఖ్యలో కొంత అవేర్నెస్ తీసుకురండి, ఎక్కువ సంఖ్యలో పబ్లిసిటీ తీసుకుని రండి ప్లాస్టిక్ దాని మీద. మా కార్యక్రమాలు ఎప్పుడు కూడా డెఫినెట్గా మీరు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ ఇంకా విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.